ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారి నివారణకు సహకరించాలని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా ఫిరంగపురంలోని స్థానిక సెయింట్ పాల్స్ హైస్కూల్ ఆడిటోరియంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి చేతుల మీదుగా పాత్రికేయులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నివారణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. అలాగే ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరంతరం సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తున్న పాత్రికేయులకు, రాత్రింబవళ్లు కష్టపడి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారి నివారణకు సహకరించాలని, లాక్డౌన్ ఎత్తే వరకు ఇంటికే పరిమితం కావాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది స్పాన్సర్స్ బయటకు వచ్చి ఈరోజు 7 రకాల కూరగాయలు ఇవ్వడం, గత బియ్యం ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క దాతృత్వానికి ఒక నిదర్శనం. సో ఇలాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా మనం యుద్ధం చేసినప్పుడు ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి మనం ఎదుర్కోగలం, బయటపడగలమని ఇది ఒక నినాదం. ఎందుకంటే సామూహ శక్తి అనేది కూడా ఒక ఘనమైన నివాళి అర్పించామంటే అది ఆంధ్రప్రదేశ్లో చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ టౌన్లో ఫిరంగపురం అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద మనసుతో ప్రతి ఒక్క నాయకులు కూడా పల్లెటూరుగా వచ్చి వాళ్ళు సీఎం రిలీఫ్ అనేది చెక్ ఇవ్వడం, తర్వాత లోకల్గా వాళ్ళకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది, వాళ్ళ యొక్క పిహెచ్సి సెంటర్లోనే వాళ్ళు ఫోన్ చేసి ఆ యొక్క మెడిసిన్స్ ఇంటికి వాలంటీర్స్ ద్వారా సరఫరా చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్, ప్రెస్ మీట్స్ చేస్తూ కార్యక్రమాలు ఈరోజు చూసుకుంటే మేము ఇక్కడ కూడా చాలామందికి ఈ యొక్క బీపీఎల్ కార్డ్ హోల్డర్స్కి ఈ యొక్క 5 కేజీస్ రైస్ అండ్ శనగ పప్పు కూడా ఇవ్వడం జరిగింది.